ఇవ్వకుంట దళారులు మోసం చేస్తుంటే మార్కెట్ యార్డు రైతుల కోపానికి అగ్ని ఆహుతయ్యింది. ఆనాడు రైతులు పోరాటం చేస్తే ఆనాడు రైతులు గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో గుంట భూమి అడగలే, ఆయన ప్రాజెక్టు కమిషన్లలో వాటాలు అడగలే, ఇక్కడ ఉన్న సీతారాం సాగర్ ల కమిషన్లు అడగలే, కాళేశ్వరంలో కమిషన్లు అడగలే. ఖమ్మం జిల్లా రైతులు దేశ రైతులు ఏమడిగినాయంటే రాత్రి మగళ్ళు మేము కష్టపడి రెక్కాడితే గాని దుక్కాడని ఈ పేద రైతులు కష్టపడి పండించిన పంటకు మా ప్రాణానికి సరైన ఖరీదు కట్టు. నువ్వు సరైన ఖరీదు కట్టకపోతే మేం వరి కుప్ప మీదనే ప్రాణాలు వదలాల్సి వస్తుంది. మిర్చి పండించిన చేను మంట పెట్టి తగల పెట్టుకోవాల్సి వస్తుందని రైతులు అడిగితే ఈ ఖమ్మం నడిగడ్డ మీద గిరిజన రైతులకు బేడీలేసి బందిపోటు దొంగలాగా నడిపించిన చరిత్ర దుర్మార్గుడైన కేసీఆర్ కి ఉన్నది. తీర్మానం ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. నువ్వు వచ్చినట్టు చేయి, నేను వేసినట్టు చేస్తా, ఇద్దరం కలిసి రైతుల పని పడతామని వాళ్ళు ఇద్దరు కలిసి కట్టుగా ఇలా రైతులను మోసం చేసే పరిస్థితి వచ్చింది. అంతెందుకు నిర్బంధ వ్యవసాయం అన్నాడు. ఇవాళ ఇక్కడ ఉన్న చాలా మంది పత్తి వేసి ఉంటారు, పత్తి వేయాల్సిందే అని చెప్తే పత్తి వేస్తే వానలు ఎక్కువ వచ్చి మొత్తం నీళ్ళలో మునిగిపోయి నల్లగైతుంది. అవునా? ఇవాళ పత్తి రైతుల గోసగూడని అడుగుతున్నా. కొట్టుకొట్టు సన్నాలు వేయండి మంచి రేట్ ఇస్తానట్టు. ఇవాళ సన్నాలు కొనుక్కోలేక మిర్యాలగూడ దగ్గర 30 కిలోమీటర్ల మనం ట్రాక్టర్లు ర్యాలీ వచ్చినట్టు ఒట్లు నింపుకొని ట్రాక్టర్లలో మిర్యాలగూడ పోయి చూడండి ఒకసారి. 40-50 కిలోమీటర్లు రోడ్ల మీద బార్లు విరిగిన ట్రాక్టర్లు ఒట్లు నింపుకొచ్చి అమ్మనికపోతే కొనుక్కునేటోడు లేక. 2,500 ఇస్తే గాని తిట్టుబాటు ధర కాదు. కానీ ఇవాళ 1,500కే కొనుక్కొని అమ్ముకొని తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. లేకపోతే రోడ్ల మీద పారేసుకునే పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ కిరాయికి తెచ్చుకుంటే 5 రోజులు ట్రాక్టర్లో ఒట్లు పెట్టి రోడ్ల మీద ఆపితే రోజు 2,000 ట్రాక్టర్ 10,000 అందులో ఒట్లు కిరాయి కూడా సరిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ పాలనలో ఒట్లు కాని మీకు జొన్నలు కాని కందులు కాని లేకపోతే పసుపు కాని ఎర్ర జొన్నలు కాని పత్తి కాని ఏది తీసుకున్నా గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, ఈ రైతు పొలికేక నింపించడానికి వచ్చినాం. మీకందరికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇంతకుముందు పెద్దలు ఎవరో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసన్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటమిలో చూడొచ్చు చూడదు, ఓసారి గెలవచ్చు ఓసారి ఓడొచ్చు. 70 సంవత్సరాల 50 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికారం కోసం, రైతు బిడ్డల కోసం, రైతు బిడ్డల కోసం, రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం కడుపులో పెట్టి చూసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏ రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి మనోధైర్యం నింపడానికి, ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ మీ అభిమాన నాయకుడు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఇంత మాత్రమైన మనం ఇక్కడ గుమిగూడి మాట్లాడుకుంటున్నాం సోదరులారా. కాబట్టి మీ దీక్షను మీ పట్టుదలను అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ జెండాలు పట్టుకున్న భుజాలు కాయలు కాసిన అవసరమైతే ప్రాణాలు ఇచ్చింది కానీ జెండా నిలువని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందగా మేముంటాం. ఇంకొక మాట కూడా, అమ్ముడు పోయేటోడు పాతోడు కొత్తోడు అని ఉండదా? కొత్తోడు పాతోడు రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే, మంత్రులు చేస్తే, రాజ్యసభలు ఇస్తే సిగ్గు కాకుండా అమ్ముడు కేసీఆర్ మోసేత్తు నీళ్ళు లాగుతలేరా? కేసీఆర్ సారాలు చూడ గల్పుతలేరా? అమ్ముడైన పువ్వాడ అజయ్, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి, లేకపోతే సుధీర్ రెడ్డి, పాలేరుల పోయిన రెడ్డి, ఇలాంతా పాత కాంగ్రెస్ వాళ్ళే కదా, ఈయన కూడా అమ్ముడు పోయింది కదా. కాబట్టి అమ్ముడు పోయేటోడు మనకి నీతి లేదు, జాతి లేదు, అభిమానం లేదు. అట్లాంటి వాళ్ళని ఏడున్నా ఏరి దొంగ పురుగులకు ఎరువుల మందు కొట్టినట్టు మందు కొట్టి ఏరేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మంచి నాయకుడు మనకు మాణిక్ ఠాగూర్ వచ్చాడు.
అందరినీ గుర్తుపట్టుకున్నాడు. టికెట్ ఇస్తే డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ లో పెత్తనం చేసి పల్లకిలో కూర్చుంటే కూడా అందరినీ ఎవరి సగ ఎక్కడ ఉన్నాలో ఎవరు ఏ కుర్చీలో కూర్చోవాలో డిపాజిట్లు అయిన వాళ్ళ పెత్తనం ఇంకా కాంగ్రెస్ లో నడవదని చెప్పి మరీ కాకుండా